వ్యూవర్స్, వెల్కమ్ టు జీవన్ మీడియా. గత కొన్ని రోజులుగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహారాజ్ రవితేజ కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారనే వార్త ఈ మధ్య బాగా షికారు చేస్తుంది. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి సినిమాలు జోరు పెంచారు. ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్, క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమా, హరీష్ శంకర్తో ఒక సినిమా లైన్లో పెట్టాడు. మరోవైపు నేల టికెట్టు, డిస్కోరాజా వంటి వరుస పరాజయాల తర్వాత కూడా రవితేజ స్పీడ్ మాత్రం తగ్గలేదు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్, రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను ట్రాక్లో పెట్టాడు. అయితే ఇప్పుడు ఒక తమిళ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ రవితేజలు కలిసి యాక్ట్ చేయబోతున్నారట. ఇది తమిళంలో ఘన విజయం సాధించిన విక్రమ్ వేద సినిమాకి రీమేక్. ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి నటించగా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాకి పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్, విజయ్ సేతుపతి గ్యాంగ్స్టర్ వేద పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. కొద్ది కాలంగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహారాజా రవితేజ దగ్గరికి వచ్చి ఆగిందనేది ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి గోపాల గోపాల ఫేమ్ పాదసారథి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. పవన్, రవితేజ ఇద్దరిలో ఎవరు ఏ పాత్ర చేయరున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎవరు ఏ పాత్ర చేస్తే బాగుంటుందని అభిమానుల్లో ఇప్పటికే చర్చ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా, రవితేజ గ్యాంగ్స్టర్గా అనిపించనున్నారా, లేదా పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించి రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని, నేల టికెట్టు, డిస్కోరాజా వంటి చిత్రాన్ని నిర్మించిన భారీ స్థాయిలో నష్టపోయిన రామ్ తాల్లూరి నిర్మించనున్నట్లు తెలిసింది. రామ్ తాల్లూరికి పవన్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే పీక లోతు నష్టాల్లో కూరుకుపోయిన రామ్ తాల్లూరిని అప్పుల నుంచి బయటపడేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ చేయాలో షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీవన్ మీడియా.